అప్పుడు ఎర్రమల్లెల సినిమా వచ్చింది అనుకుంటా, ఎర్రమల్లె. ఆ సినిమాని చూసి మా ఊళ్ళో ఉన్న దూరం మీద ఆ పాట పోయిలో పాట రాశా నేను. నువ్వు నా మీద పాట రాస్తావని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 3 రోజులు ఇచ్చాను. 10th క్లాస్లో ఫస్ట్ టైం 3 రోజులు పోలీస్ స్టేషన్ నన్ను కొట్టియాలని ప్రయత్నం చేశాడు, కొట్టించాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కేసులో పాలు చేశారు. దాని తర్వాత నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఆ కసి మీద యాన్యువల్ ఎగ్జామ్స్ వదిలిపెట్టి నేను ఆ ఊరు వార్డు మెంబర్ని గెలిపించాలి, ఒకరిని ఓడించాలి, యాంటీగా గెలిపారనే పాయింట్లో యాన్యువల్ ఎగ్జామ్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత పొలిటికల్గా కమ్యూనిస్ట్ పార్టీ అంటే అట్టి అట్లనే ఇంట్రెస్ట్ వచ్చాను. మరి సిపిఎం సిపిఐ వేరు, సిపిఐఎంకి వచ్చేసరికి అడిగి బాట పట్టాలని ఎక్కువగా ఉంటుంది. అట్లే సిపిఎంకి ఉండదు, అంటే అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ కమ్యూనిజం అంటేనే అది ఏ పార్టీ సిపిఐఎం అయినా సిపిఐ అయినా కూడా ఆ భావాజాలం కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. అట్లా ఉండదు, అంటే ఉన్నది ఇక్కడ నక్సలిజం కానీ నేను అట్లా కాలేదు. నేను సిపిఎంకి అట్రాక్ట్ అయింది ఏంటంటే నేను కొంత ఐడియాలజీని స్టడీ చేసాను నా మనస్తత్వం. నేను క్లాసులు కూడా చెప్పేవాడిని పొలిటికల్ క్లాసులు సిపిఎంలో. నేను ఎక్కువగా ఐడియాలజీలో ఎక్కువగా నేను అట్రాక్ట్ అయింది ఏంటంటే అడవిలోకి పోవడం వ్యక్తిగత హింసావాదంగా నా మనసులో పడేది. రెండు, మరి కాంగ్రెస్తో ఆ రోజుల్లో కాంగ్రెస్తో ఎవరైతే మా మీద ఘర్షణ పడుతున్నారో, ఎవరితో కొడుతున్నారో, వాళ్ళు ఉన్న లీడర్షిప్ అంతా కాంగ్రెస్, వాళ్ళతో కలిసిపోవడానికి కూడా మనసు చెప్పేది. మధ్యవాదంగా ఉన్న పార్టీగా అట్లా అట్రాక్ట్ అయి ఉంటాం సిపిఎం. అలా అట్రాక్షన్ వచ్చేసిన తర్వాత నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను. సీట్ వచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ పోవడం ఇష్టం లేదు. ట్రైనింగ్ అయిపోయింది కానీ ఇంట్లో కూడా పెద్ద ఫోర్స్ వచ్చింది బట్ పోలేదు. అప్పుడు ఎన్టీ రామారావు వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాను. తర్వాత అతను వితౌట్ డిఎస్సి అప్పుడుకున్న టీచర్స్ అందరికి కూడా డైరెక్ట్ పోస్ట్లు ఇచ్చాను. ఇంకా నేను పోలేదు, పోకుండా ఒకరోజు అటెండ్ అయ్యాను కానీ మళ్ళీ ఇంట్రెస్ట్ లేక వెనక్కి వచ్చేసింది. ఆ రోజు నుంచి నేను సిపిఎం పార్టీ హోల్డ్ అయ్యాను. 24 సంవత్సరాలు నేను సిపిఎం పార్టీ. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఏమంటారు పవర్ పాలిటిక్స్ చేయాలని లేకపోతే ప్రజాప్రతినిధి పవర్ పాలిటిక్స్ అంతా ఇలా చేస్తారు అనేది మాకుండే నా కళ్ళ ముందు. వాళ్ళందరూ మన మీద ఎవరైతే ఒత్తిడి చేసి కొడతారో తిడతారో, ఆస్తులు ఆక్రమించుకుంటారో, వాళ్ళందరూ పవర్ పాలిటిక్స్లో ఉంటారు అనే ఫీలింగ్ ఉండేది మాకు ఆ రోజుల్లో. ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీలో అట్రాక్ట్ అయినా. కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడున్న లీడర్లు కూడా త్యాగశీలుగా ఉండేవాళ్ళు, వాళ్ళని చూసి గర్వం అనిపించింది. ఒక మంచికంటి గారు, ఒక చిర్రావూరి గారు, ఒక ఏలూరు లక్ష్మణ్ గారు. చిర్రావూరి గారు స్వాతంత్రం రాను ముందు నుంచి ఖమ్మానిక్ కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్. దాదాపు నేను అనుకుంటే 50 ఇయర్స్ అనుకుంటే చేశాను. ఆయన అప్పుడు పరోక్ష ఎన్నికలు, ఆ కౌన్సిలర్లు అందరూ మెజార్టీ కాంగ్రెస్ గెలిచేది కానీ చైర్మన్ ఈయన అనుకునేది. అంటే చిర్రావూరి గారు ఉండాలమ్మా కానీ గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకునేవాళ్ళ. అలాంటి వ్యక్తి చిర్రావూరి. వాళ్ళని చూసి గర్వపడేవాళ్ళం వాళ్ళ పార్టీలో ఉన్నందుకు. అంటారు ఎన్ని సంవత్సరాలు కమ్యూనిజంలో మీకు మొత్తం బలంగా పార్టీ గురించి కావచ్చు లేకుంటే ఐడియాలజీ ఇంప్లిమెంటేషన్ చేసి ఎన్ని సంవత్సరాలు కమ్యూనిజం? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు ఒకసారి ప్రత్యక్ష రాజకీయాలు రావాలని ఆలోచన రాలేదు. నేను ఇంతవరకు లీడర్షిప్లో పెరుగుతూ వచ్చాను. నేను గ్రామం నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి స్టేట్కు, నేను అట్లా వచ్చేసి పవర్ పాలిటిక్స్ మీద ఫైట్ చేసుకుంటూ వచ్చి ఆ ఇంట్రెస్టే తప్ప నేను పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు రాదు. బుర్జో పాలిటిక్స్ వ్యతిరేకంగా అనే దానికోసం ఫైట్ చేసుకుంటూనే వచ్చాం. అప్పుడు కూడా నాకు అందుకనే నేను విజయభాస్కర్ రెడ్డి కాలంలో కూడా అతి చిన్న వయసులో నేను ఫైట్ చేశాను కొన్ని వృత్తుల మీద. దాని తర్వాతకి వచ్చేసరికి నేను చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు పడ్డాను. మీరు చెప్పాలి నాన్నగారు చెప్తారులేండి కానీ వ్యతిరేకంగా. మరి ఏంది ఆపరేషన్ ఆకర్షణలో భాగంగానే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో లేకపోతే వైఎస్ఆర్ వెంటారు? కాదు, అలా కాదు. కమ్యూనిస్టులలో కూడా ఈ కుల ప్రస్థానాన్ని బాగా వేధించింది. అంటే కులంగా చెప్పరు, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎక్కడో దాని ప్రభావం కనపడుతూ ఉండేది. దాంట్లో కొంచెం మనం ఇంటర్నల్గా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక ఘర్షణ జరుగుతూ వచ్చేది, ఐడియాలజీ ఘర్షణలే జరుగుతూ వచ్చేది. దాంట్లో ఒక 10 ఇయర్స్ ఘర్షణ కూడా ఇంటర్నల్. ఇక తర్వాత ఒక టీం అంతా ఉండలేము అనే పాయింట్లో ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఆ స్థితిలో నేను కూడా బయటకు వచ్చాను. బయటకు వచ్చిన రోజే నన్ను రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశాడు. ఆయన సీఎం చేసి ఆయన గట్టి గారు మీకు ప్రొటెక్షన్ అని కావాలా? కానీ నాకు ఎందుకంటే ప్రొటెక్షన్ నాకేం అక్కర్లేదు. ఏం కాదు అంత, నేను నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను బయటకు వచ్చాను దానికి ఏమంటే ఎందుకని అవసరమైతే ఫోన్ చేయాలి, నేను ఆయన చేయలేదు, నాకు అవసరం లేదని చెప్పి. దాని తర్వాత ఆయన కాంగ్రెస్ మళ్ళీ ఆహ్వానించేసి నన్ను కాంగ్రెస్లోకి వచ్చేయన్నాడు. నేను కాంగ్రెస్తోనే ఫైట్ చేసినాను, నేను కాంగ్రెస్లో రాను, నేను ఖాళీ ఉంటా రాజకీయాలు వదిలేస్తానన్నాను. రాజకీయాలు వదిలేస్తానన్న దశలో ఒక 5-6 నెలల తర్వాత మాకు జనవిజ్ఞాన వేదిక టీం ఒకటి, డాక్టర్ మిత్రా గారు, టీవీరావు గారు, బ్రహ్మారెడ్డి గారు, ఇదంతా టీంగా ఉంటారు. సరదాగా అందరం కూర్చుంటాం.
అప్పుడు అనిపించేది ఒక గ్యాప్ ఉంది, ఒక కొత్త పొలిటికల్ పార్టీ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఒక మైండ్లో. నన్ను రానియారు మీటింగ్లో, నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు, నేను కూడా రౌడీజం చేసిన గుణ. మనోహర్ రెడ్డి కీ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు తెలియదు, నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ అన్ని చేసినట్టు, కానీ వేదికను కూడా ఎక్కనియలేదు. చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.